అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ పావని అట్టడ. ప్లీజ్ అండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చి సండే రోజుదండి. సండే రోజు మార్నింగ్ 6:30 అలా అవుతుంది టైము. అతను అయితే డ్యూటీకి రెడీ అయిపోయారండి మార్నింగే. ఇంకా ఆకలి వేస్తుంది, మళ్ళీ ఏ టైం అయిపోతుంది అని చెప్పేసి దోశ కూడా వేయమన్నారు, వేసేస్తున్నాను. అక్కడ అంటున్నారు వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకో అవసరం లేదు, నేనే ఫాస్ట్గా తినేస్తాను, టైం అయిపోతుంది అంటున్నారు. ఇంక మన లోకి తెల్లేదు చూడండి, పిల్లిలాగా సెల్ఫ్లో ఎలా కూర్చుందో, దొంగలాగా దొంగ చూపు చేసుకొని అంత తొందరగా ఎందుకు లేచేస్తుంది తెలియదండి. నాకైతే ఇంకా పడుకోవాలనిపిస్తుంది, ఏదో పని ఉంటుందని నేను లేచేస్తాను కానీ అది మాత్రం లేచిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ అతనైతే షూ వేసేసుకుంటున్నారండి. ఇంకా షూ వేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చినప్పటికీ ఏ టూనో అలా అవుతుంది. అంటే ఈరోజు తొందరగా వచ్చేస్తామని చెప్పారు, ఏమో చూడాలండి. నెక్స్ట్ ముందు ఆవిడ గారు రెడీ అయిపోయారు. అక్కడ చూడండి గేట్ దగ్గరికి వెళ్ళిపోయింది, అతను ఎక్కడ తను వదిలేసి వెళ్ళిపోతారని చెప్పేసి. ఇంకా వాళ్ళ డాడీ రాలేదని పిలవటానికి అయితే వచ్చింది. అతనైతే వెళ్ళిపోతున్నారు. చాలా ఏడ్చేస్తుందండి వెళ్ళేటప్పుడు అయితే. ఇదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, దాంతో ఏడ్చేస్తుంటుంది. సో వెళ్ళిపోతున్నారు. బాగా చెప్పామంటే దాని మూడు బాగుంటే బాగా చెప్తుందండి. ఇంకా వాళ్ళ డాడీ కంటే వాటర్ తీసుకొచ్చింది లాలా లాలా అనుకుని తాగమని చెప్పేసి. ఇంకదండి నెక్స్ట్ ఇంకా అక్కడ పాలతను కూడా వచ్చారు. ఇంకెందుకని చెప్పేసి నేను అలా కొంచెం సేపు అయితే ఉండి పాల ప్యాకెట్లు కూడా తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా ఈరోజు ఏడవలేదనండి లాల్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మేము కింద పడుకుంటామండి, ఎందుకంటే మన లౌకి పాపకి కొంచెం ప్లేస్ సరిపోదు. అండ్ నెక్స్ట్ అది ఏ నిద్రలో అయినా దిగైనా దిగేస్తుందండి బెడ్ పై నుంచి. సో కొంచెం భయం అండి నాకు, ఆల్రెడీ చాలా సార్లు పడిపోయింది. అలా అని చెప్పేసి మేమైతే కిందనే హాల్లో అయితే పడుకుంటామండి. ఇంకా అవేమీ క్లీన్ చేయలేదు కదా అని చెప్పేసి అతనికి టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ వేసి ఇచ్చేసి నేనైతే అవి అతను వెళ్ళిపోయాక మొత్తం క్లీన్ అయితే చేస్తున్నానండి. క్లీన్ అంటే అదేనండి, వాటిని ఫోల్డ్ చేసి పెట్టుకుందామని చెప్పేసి వచ్చాను. ఒక వాటర్ కూడా తెచ్చుకోవాలండి, ఈరోజు డే బై డే వస్తుందని చెప్పాను కదా మాకు, అవైతే తెచ్చుకోవాలి. లోకి పాప స్నానానికి తీసుకొస్తాను, నెక్స్ట్ తాగటానికి దానికి వంటకి అవి కూడా తీసుకొస్తానండి. స్నానంకి ఏంటంటే ఇవి ఫస్ట్లో చేయించాను, బ్లాక్ వచ్చేసింది. సో అలా అని చెప్పేసి ఒక ఫస్ట్ ఒక బకెట్ తీసుకొస్తానండి. నెక్స్ట్ డే కోసం ఇంకొక వాటర్ క్యాన్తో అయితే పట్టుకొస్తాను, అలా అండి అడ్జస్ట్ చేసుకుంటాను. వంటకి ఒక బిందు సరిపోతాయండి, ఇంకో వాటర్ క్యాన్ ఉంటుంది అది తాగటానికి సరిపోతుందండి, అలా చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడైతే వాటర్ అయితే తీసుకొస్తాను, అవి కొంచెం క్లీన్ చేయాలి, బాటిల్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని తీసుకొచ్చేస్తే అయిపోతుంది. అది కిందన ఆడుతుందండి, లేవే లేవే అంటే లేవట్లేదు అవి ఫోల్డ్ చేయడానికి అని చెప్పేసి. అదండి అక్కడ మీకు ఈరోజు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే ఎవరికైనా హెయిర్ డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఏంటంటే డైలీ హెడ్ బాత్ చేయాలండి. హెడ్ బాత్ చేసినట్లయితే డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. డైలీ చేయాలంటే హెడ్ బాత్, ఇది రియల్గా డాక్టర్ చెప్పిన సలహా అండి. డైలీ హెడ్ బాత్ చేస్తే అంట డాండ్రఫ్ తగ్గుతుంది. అంటే డాండ్రఫ్ వల్ల కొందరికి మొటిమలు వచ్చేస్తాయి కదండి, దానికోసం అని చెప్పేసి ఈ టిప్ అండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వాటర్కి అయితే అవన్నీ క్లీన్ చేసేసానండి, రెడీ అయిపోయాం తీసుకురావడానికి. ఇది కూడా ఇంకా మోసేద్దామని చెప్పేసి రెడీ అయితే అయిపోతుందండి. అమ్మ పద అమ్మ పద అమ్మ పద అంటుంది ఈ మధ్య, అమ్మ అని చెప్పి చాలా బాగా క్లారిటీగా అంటుందండి. అమ్మ బాబోయ్ పలకలే యువతల, నేను పలకలేకపోతానండి, అన్నిసార్లు పిలుస్తుంది అమ్మ అమ్మ అమ్మ. అసలు అక్కడ ఏముండదు, ఊరికనే పిలిచేస్తుంటుంది. అదిగోండి అక్కడ ఆరెంజ్ కలర్ బకెట్ ఉంది కదండి, అక్కడికైతే వెళ్ళి తెచ్చుకోవాలి. అదండి ఇంకా నెక్స్ట్ వాటర్ తెచ్చినాక ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోతుందండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏంటంటే అతను వెళ్ళిపోయాక నాకు అది చాలా పని చేశానండి, అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను. వాటర్ తీసుకొచ్చినాక ఇంకా తుడిచి మొత్తం అంతా కడిగేసి ఇక మన లోకితలు అయితే పక్కింట్లో ఆడుకుందండి. అంతసేపు కూడాను మొత్తం అదంతా కంప్లీట్ అయ్యాక ఇప్పుడైతే మేము బువ్వు తింటాము. ఏంటి నాన్న ఏం తింటాం, ఏం తింటామా చెప్పు చెప్పు, ఏం తింటాము చెప్పవా, ఏం తింటాం చెప్పమ్మా. బువ్వాను బువ్వాను బువ్వానే ఇప్పుడైతే అంబలి అయితే చేయాలండి. అంబలి చేశాక అప్పుడు
స్నానం చేసుకుంటాడు. సో ఇంకైతే అంబలు చేయాలండి. అంబలు చేశాక ఇంకా టిఫిన్ కూడా ఈరోజు ఇంకా ఏం చేయకూడదు అనుకుంటున్నాను. తనకి కొంచెం పెట్టేసి నేను కూడా కొంచెం అదే తినేద్దామని ఫిక్స్ అయిన, ఎందుకంటే అతను లేరు మళ్ళీ నా ఒక్కరు దానికోసం ఎందుకండి. ఇంకా ప్రస్తుతానికైతే ఇదేని. నెక్స్ట్ ఇక్కడ మన అంబలు అయితే రెడీ అయిపోయిందండి, చూడండి ఉడుకుతుంది. అది ఇంకా మన లౌకి తలకైతే తినిపించేసి నేనైతే కొంచెం తినేస్తానండి. ఇంకా ముసలిది చూడండి అలా కూర్చుంది, అన్నీ ముసలి దాన్ని వేసాలి వేస్తుందండి. ఇంకా తింటుందని తినిపిస్తుందనండి. నెక్స్ట్ కొంచెం సేపు తర్వాత నాకు జామకాయ తినాలనిపించిందండి. సో అలా అని చెప్పేసి ఒకటి కట్ చేసుకొని కొంచెం అలా ఉప్పు అండ్ కారం స్ప్రింకిల్ చేసుకుని అయితే తినేసాను. తనైతే పడుకుంది మన లోకి పాప. నెక్స్ట్ ఇక్కడ టైం వచ్చాయి, అప్పుడు 11:30 అలా అవుతుందండి. వాళ్ళు అతను ఫోన్ చేశారు, అంటే ఏదైనా చికెన్ ఏదైనా తీసుకొద్దాం అనుకున్నారు, బట్ టైం అయితే అయిపోయిందండి, తొందరగా వచ్చేద్దాం అనుకున్నారు కదా. సో అలా అని చెప్పేసి రైస్ పెట్టే ఎగ్స్ తీసుకొస్తాను అని చెప్పారండి. ఎగ్స్ ఉక్కిరి అదే అండి, ఎగ్ బుర్జి అంటారు కదా, అదైతే వేసుకున్నామని చెప్పారు. సో అలా అని చెప్పేసి రైస్ పెట్టేసి ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసేసి రెడీగా ఉన్నానండి. వచ్చిన వెంటనే అలా వేసేయచ్చు అని చెప్పేసి మేమైతే దాన్ని ఎగ్ ఉక్కిరి అంటామండి. కొంచెం ఒక్కొక్క ప్లేస్లో నేనైతే వేసేద్దామని చెప్పేసి ఇంకా వేసేస్తున్నాను. ఎగ్ తీసుకొచ్చారండి. ఇంకా ఒక ఫ్రైడ్ రైస్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే రసం చేయచ్చు కదండి, ఓన్లీ అదేని నేను కలుపుకుంటానైతే కలుపుకుంటారండి. నేను ఏదో ఒకలా తినేద్దామని చెప్పేసి ఓన్లీ ఇంకా రసం వేయట్లే అని చెప్పేసి ఆల్రెడీ టైం అవుతుందండి, 1 hour అవుతుంది. ఇంకెందుకని వేసేసానండి. ఇంకా ఇక్కడ మన ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేయటమేనండి అనుకుంటాం కానీ 5 అని అది కొంచెమే అవుతుందండి. సో అదండి ఇది నెక్స్ట్ నైట్ అండి. అతనైతే ఇంకా నైట్ కూడా ఆ రోజు లేరండి, డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. అప్పుడు నా కోసం అని చెప్పేసి చీకులు అంటండి, అవి నేను ఎప్పుడు ఇంతవరకు తినలేదు, అవి అయితే తీసుకొచ్చారండి. నేను ఎలా పెడితే అలా కాదు, ఇలా పెట్టు బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే అతను పెట్టారండి. నెక్స్ట్ ఇంకా అతనైతే వెళ్ళిపోతాడు, టైం అయితే అప్పటికే అయిపోయిందండి. ఇంకా బ్లాగ్ అయితే ఇంతేనండి. బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. బాయ్ బాయ్, టేక్ కేర్.